న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. బెజవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి అనుచరుల పేరుతో దౌర్జన్యం. ఏలూరు రోడ్డులో ఓ బిల్డింగ్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వెల్లంపల్లి దగ్గర పనిచేసిన ఓఎస్డి అశోక్ అతని మామ పెరుమాల కాశీరావు కబ్జా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్నారు. కాశీరావు కుట్రతోనే మమ్మల్ని బయటకు పంపాలని చూస్తున్నారు. వివాదం కోర్టులో ఉన్నా మంది మార్బలంతో భయపెడుతున్నారు. న్యాయం చేయాలని కోరినా పోలీసులు స్పందించడం లేదు. బిల్డింగ్ ఖాళీ చేయకపోతే చంపుతామంటున్నారు. 15 రోజులుగా ఆడవాళ్లమంతా రోడ్లపై పడి న్యాయ పోరాటం చేస్తున్నాం. ఈరోజు కూడా కాశీరావు అనుచరులతో వచ్చి హడావుడి చేశాడు. తరతరాలుగా వారసత్వ ఆస్తిని కాజేసేందుకు కుట్ర జరుగుతుంది. మాకు న్యాయం జరగకపోతే ప్రాణాలు తీసుకుంటామంటున్న బాధిత కుటుంబ సభ్యులు, మాకు ఎటువంటి హాని జరిగినా కాశీరావు ఓఎస్డి అశోక్ దే బాధ్యత, పోలీసు అధికారులు ప్రభుత్వ పెద్దలు మాకు న్యాయం చేయండి అంటున్న బాధితులు. దానికి లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అవుతుందని మేము ఇంటర్ఫేర్ అయ్యాము. ఇంటర్ఫేర్ అయ్యి ఇక్కడ రెండు పార్టీస్ని క్లియర్ చేస్తున్నాం. ఇది ఇక్కడ పోలీసు దీని మీద 145 కేసు కూడా రిజిస్టర్ చేసి ఈ ప్రాపర్టీ కోర్టులో ఇష్యూ పెడతాం. కోర్టులో ఎవరు తెలిస్తే వాళ్ళు చూసుకుంటారు. అన్లెస్ అంటిల్ దెన్ నో ఇష్యూ షుడ్ అక్కర్ యాజ్ పర్ ద లా అండ్ ఆర్డర్. సో లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ రాకుండా పోలీస్ మాత్రం ఖచ్చితంగా దీన్ని ప్రొటెక్షన్గా ఉంటారు. బాధితులు ఎవరైతే ఉన్నారో, పోలీసులు ఎవరైతే కబ్జా చేసిన ఆరోపిస్తున్న పోలీసులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. మమ్మల్ని మా ప్రాపర్టీని తోసేస్తున్న ఆరోపణ లేదండి. కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. కంప్లైంట్ ఇచ్చిన బట్టి దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. బాధితులను తోసేస్తున్నారు పోలీసులు. మీరు చూసారు కదా, మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఎవరైనా తోయడం జరిగిందా, అలాగే ఏమైనా జరిగిందా మీరు చెప్పండి. ఆరోపణలు ఏముంది, బోల్డ్ చేస్తారు. 15 రోజులు ఈ విషయం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా వచ్చిన తిరుగుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరండి వస్తున్నారు? అదే కంప్లైంట్ రాసివ్వండి. ఎవరైనా బెదిరిస్తున్నారని అంటే కంప్లైంట్ రాసివ్వండి. ఇక్కడ ఉన్న లోకల్ డిపార్ట్మెంట్ తీసుకెళ్ళండి. తీసుకురాలేదండి. నాకు ఒక కంప్లైంట్ కూడా రాసివ్వలేదు. కింద స్థాయికి కూడా రాలేదు. స్టేషన్ కూడా ఒక చెప్పడం కాదు సార్, కంప్లైంట్ ఇవ్వాలని చెప్తున్నాను. ఎవరికో చెప్తున్నారని మీరు చెప్తున్నారు అంతే. మీరు అర్థం చేసుకోండి. కంప్లైంట్ ఇవ్వండి, వీ విల్ టేక్ నెసెసరీ యాక్షన్ డెఫినెట్లీ. ఓకే, థ్యాంక్ యూ.